हाय स्टूडेंट्स गुड मॉर्निंग ई रोजु पार्शियल फ्रैक्शंस लो मॉडल 2 चेप्तानु जाग्रत्तगा चूडंडि ई रेंडु कूडा मॉडल 1 कि संबंधिंचिनवि अंटे पैन f of x अने फंक्षन एमन्ना सरे किंद इलागा सेपरेट गा x - a x - b आ मॉडल लो उंटे x - a * x - b a / x - a + b / x - b मनकि x - a * x - b रूपंलो उंटे అంటే రెండు x లు ఉన్నాయి కాబట్టి రెండు కాన్స్టెంట్ టర్మ్స్ వస్తాయి అంటే ఒకటి క్యాపిటల్ a / x - a + క్యాపిటల్ b / x - b ఇక్కడ మూడు టర్మ్స్ ఉన్నప్పుడు క్యాపిటల్ a / x - a + క్యాపిటల్ b / x - b + క్యాపిటల్ c / x - c ఇదంతా మోడల్ 1 ఇప్పుడు మోడల్ 2 వచ్చేసరికి హోల్ స్క్వేర్ ఉండాలి అంటే ఒక టర్మ్ x - a ఇంకోటి x - b హోల్ స్క్వేర్ లేకపోతే x - a హోల్ స్క్వేర్ x - b హోల్ స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఎలా సెపరేట్ చేయాలి ఇక్కడ ఇది ఒక x ఇది x స్క్వేర్ అంటే మొత్తం 3 x లు ఉన్నాయి సో మూడు కాన్స్టెంట్స్ అప్లై చేయాలి ఎలాగా a / x - a + b / x - b + c / x - b హోల్ స్క్వేర్ అంటే a / x - a ఒక కాన్స్టెంట్ స్క్వేర్ లోపల ఉండడానికి ఇవ్వాలి హోల్ స్క్వేర్ లోపల ఏముంది x - b సో b / x - b + c / టోటల్ హోల్ స్క్వేర్ చెప్పాలి అంటే ఒక కాన్స్టెంట్ లోపల ఉన్న వాల్యూకి ఇవ్వాలి తర్వాత కాన్స్టెంట్ టోటల్ హోల్ స్క్వేర్ కి ఇవ్వాలి ఇది చూడండి దీనికి స్క్వేర్ ఉంది దీనికి స్క్వేర్ ఉంది అంటే ఒక కాన్స్టెంట్ x - a కి ఇంకో కాన్స్టెంట్ x - a హోల్ స్క్వేర్ కి ఫోర్ కాన్స్టెంట్స్ వస్తాయి కదా థర్డ్ కాన్స్టెంట్ c / x - b d / x - b హోల్ స్క్వేర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ లోపల స్క్వేర్ హోల్ స్క్వేర్ లోపల ఉన్న టర్మ్ కు కాన్స్టెంట్ ఇవ్వాలి హోల్ స్క్వేర్ కి ఇంకో కాన్స్టెంట్ ఇవ్వాలి సో ఈ మోడల్ ప్రకారం చూడండి ఒకసారి మన సమ్ x² - x + 1 / x + 1 * x - 1 హోల్ స్క్వేర్ సో దీని ఎలా సెపరేట్ చేయాలి ఇదిగో ఈ మోడల్ లో x - a ఉన్న చోట x + 1 ఉంది x - b హోల్ స్క్వేర్ ఉన్న చోటన x - 1 హోల్ స్క్వేర్ ఉంది సో ఏం చెప్పాము మూడు కాన్స్టెంట్స్ వస్తాయి ఇది ఒకటి స్క్వేర్ మూడు x లు ఉన్నాయి మూడు కాన్స్టెంట్ ఒకటి సెపరేట్ గా దీనికి ఇచ్చేయాలి అంటే a / x + 1 + హోల్ స్క్వేర్ ఉన్న ఒక కాన్స్టెంట్ హోల్ స్క్వేర్ లోపల ఉంటారు అంటే x - 1 కి రెండో కాన్స్టెంట్ టోటల్ హోల్ స్క్వేర్ కి ఇవ్వాలి అంటే ఎలాగా b / x - 1 + c / x - 1 హోల్ స్క్వేర్ ఈక్వేషన్ 1 కరెక్ట్ గా సెపరేట్ చేస్తే 1 మార్క్ అలాట్ చేశారు మనం సరే దీని ఎల్సిఎం కట్టి సింప్లిఫై చేద్దాం x² - x + 1 / x + 1 * x - 1 హోల్ స్క్వేర్ ఎల్సిఎం ఏమవుతుందంటే సేమ్ ఇదే అవుతుంది అంటే ఎంత x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 1 హోల్ స్క్వేర్ సరే ఎల్సిఎం ఎలాగ అసలు యాక్చువల్ ప్రాసెస్ ఇదే అన్నమాట అంటే రెండు డిఫరెంట్ టర్మ్స్ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లై చేయాలని ఇంతకు ముందు చేసిన నాలుగు సమ్స్ అలా ఉన్నాయి ఇప్పుడు ఈ సమ్ ఎలా చేస్తాం అంటే x ప్లస్ 1 ఇక్కడ టర్మ్ లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూడాలి ఈ x ప్లస్ 1 ఈ x ప్లస్ 1 క్యాన్సిల్ ఇంక రిమైనింగ్ ఏముంది మన దగ్గర x - 1 హోల్ స్క్వేర్ సో x - 1 హోల్ స్క్వేర్ తో పైన ఉన్న కాన్స్టెంట్ మల్టిప్లై చేయాలి అంటే ఈ డినామినేటర్ లో ఉన్నది క్యాన్సిల్ అయిపోగా రిమైనింగ్ టర్మ్ తో పైన ఉన్న దాన్ని మల్టిప్లై చేయాలి అంటే x + 1 x + 1 క్యాన్సిల్ రిమైనింగ్ టర్మ్ ఏంటి x - 1 హోల్ స్క్వేర్ సో ఈ x - 1 హోల్ స్క్వేర్ తో a ని మల్టిప్లై చేయాలి అంటే a ఆఫ్ x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఉన్న x - 1 ఇందులో రెండు x - 1 ఉన్నాయి x - 1 హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి x - 1 ఇంటూ x - 1 సో ఇది ఇందులో ఒక x - 1 క్యాన్సిల్ ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏది x + 1 ఇంటూ x - 1 దాంతో b ని మల్టిప్లై చేయాలి అంటే b ఆఫ్ x + 1 ఇంటూ x - 1 ప్లస్ అలాగే x - 1 హోల్ స్క్వేర్ x - 1 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ ఈ డినామినేటర్ లో ఉన్న వాల్యూ ఎల్సిఎం లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూసుకుని
రిమైనింగ్ టర్మ్ తో న్యూమరేటర్ ని మల్టిప్లై చేయాలి. సో ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ క్యాన్సిల్. రిమైనింగ్ టర్మ్ ఏంటి? ఎక్స్ ప్లస్ వన్. సో ఎక్స్ ప్లస్ వన్ తో పైన ఉన్న కాన్స్టెంట్ సి ని మల్టిప్లై చేస్తే సి ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్. చూడండి ఎల్సిఎం రెండు క్యాన్సిల్ ఎంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ బి ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ప్లస్ సి ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్. యాక్చువల్ ది ఈక్వేషన్ టూ, కానీ ఇక్కడ కొంచెం సింప్లిఫై చేయాలి. సార్ ఎప్పుడు సింప్లిఫై చేయాలి? ఏదైనా ఒక టర్మ్ టూ టైమ్స్ రిపీట్ అయితే ఈక్వేషన్ మొత్తాన్ని సింప్లిఫై చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఎక్స్ మైనస్ వన్ ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ రెండు టైమ్స్ వచ్చింది. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు వన్ పెట్టితే ఇక్కడ బీసీ లో ఒకదాని వాల్యూ వస్తుంది, సి వాల్యూ వస్తే బి వాల్యూ తెలియదు. అంటే ఒక టర్మ్ టూ టైమ్స్ రిపీట్ అయినా పైన స్క్వేర్ ఉన్న బిఎక్స్ ప్లస్ సి రూపంలో ఉన్న సింప్లిఫై చేయాలి. గుర్తు పెట్టుకోండి, ఈ ఈక్వేషన్ ఒక్కొక్క నుంచి సింప్లిఫై చేస్తున్నా. అంటే ఇంతకు ముందు అలా రిపీట్ అవ్వలేదు కాబట్టి సింప్లిఫై చేయలేదు. ఏ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే వన్ స్క్వేర్ అంటే వన్ మైనస్ టూ ఏ బి అంటే మైనస్ టూ ఎక్స్ ప్లస్ బి ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏమవుతుందండి మనకి? ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ సి అంటే దట్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఏ తో టర్మ్స్ మల్టిప్లై చేయండి ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ టూ ఏ ఎక్స్ ప్లస్ బి ఎక్స్ స్క్వేర్ మైనస్ బి వన్ స్క్వేర్ అంటే వన్ బి ఇంటూ మైనస్ వన్ మైనస్ బి ప్లస్ సిఎక్స్ ప్లస్ సి ఈక్వేషన్ టు. ఈ రెండు స్టెప్లు ఎప్పుడు ఎక్స్ట్రా వస్తాయి? వచ్చిన టర్మ్ మళ్ళీ రిపీట్ అయితే ఖచ్చితంగా సింప్లిఫై చేసుకోవాలి. సరే ఇప్పుడు ఏ వాల్యూ కావాలి? ఇంతకు ముందు చెప్పిన విధంగానే ఏ డినామినేటర్ లో ఉన్న టర్మ్ ని జీరో అయ్యే విధంగా చేసుకోండి. అంటే ఎక్స్ ప్లస్ వన్ జీరో అవ్వాలి. ఏ డినామినేటర్ లో ఎక్స్ ప్లస్ వన్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ వన్ జీరో అవ్వాలి అంటే అంటే ఎక్స్ ప్లస్ వన్ ని జీరో చేయాలి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత పెట్టాలంటే మైనస్ వన్. అదే చెప్పాను కదా, మైనస్ వన్ ప్లస్ వన్ పెడితే ఈ టర్మ్ జీరో. ఆటోమేటిక్ గా మనకి ఏమొస్తుంది? ఏ వాల్యూ వస్తుంది? ఇవన్నీ ఎక్కడ పెట్టాలి మనం? ఈక్వేషన్ టూ లో పుట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ వన్. ఈక్వేషన్ టూ ఇంప్లైస్ ఇదే కదండి ఈక్వేషన్ టూ, ఎక్స్ ప్లేస్ లో మైనస్ వన్ పెడతాను. మైనస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ వన్ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ టు ఏ ఆఫ్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ బి ఆఫ్ మైనస్ వన్ ప్లస్ వన్ ఇంటూ మైనస్ వన్ ప్లస్ సి ఆఫ్ మైనస్ వన్ ప్లస్ వన్. మైనస్ వన్ ప్లస్ వన్ క్యాన్సిల్, మైనస్ వన్ ప్లస్ వన్ క్యాన్సిల్. జీరో ఇంటూ సి జీరో, జీరో ఇంటూ ఎనీ టోటల్ వాల్యూ బి జీరో. ఇంకంటే ఏ వాల్యూ మాత్రమే మనకు వస్తుంది. అంటే మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ వన్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్, ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ టు ఏ ఆఫ్ మైనస్ టూ హోల్ స్క్వేర్. వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ త్రీ ఇస్ ఈక్వల్ టు మైనస్ టూ హోల్ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ మైనస్ టూ ప్లస్ ఫోర్ ఏ ఇంప్లైస్ ఏ ఇస్ ఈక్వల్ టు త్రీ బై ఫోర్. ఏ ఇస్ ఈక్వల్ టు త్రీ బై ఫోర్. సో మనకి ఏ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ బి వాల్యూ కానీ సి వాల్యూ కానీ రావాలి అంటే సేమ్ టర్మ్ ఎక్స్ మైనస్ వన్ ఉంది. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ పెడితే ఇది జీరో అవుతుంది, ఇది జీరో అవుతుంది. కానీ ఎక్స్ మైనస్ వన్ ఎక్స్ మైనస్ వన్ హోల్డ్ స్క్వేర్ లో పెద్ద టర్మ్ ఏది? ఎక్స్ మైనస్ వన్ హోల్డ్ స్క్వేర్. ఇక్కడ ఓన్లీ ఒక ఎక్స్ మైనస్ వన్ ఉంది, ఇక్కడ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ఉంది. సో ఇది పెద్ద. సో ఇప్పుడు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ పెడితే వన్ మైనస్ వన్ జీరో. మనకు వన్ పెడితే ఈ రెండులో పెద్ద టర్మ్ ఇది కాబట్టి సి వాల్యూ మనకు వస్తుంది. ఎలాగా చూడండి ఒకసారి ఏం చేయాలి. మా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్, పుట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్. ఈక్వేషన్ టూ ఇంప్లైస్
ఈక్వేషన్ 2 లో x ఉన్న ప్లేస్ లో 1 పెట్టండి ఆటోమేటిక్ రెండులోని రెండు జీరో అవుతాయి కానీ రెండులో పెద్దది x minus 1 హోల్ స్క్వేర్ సో c వాల్యూ మనకు వస్తుంది సరే చూద్దాం ఒకసారి ఈక్వేషన్ 2 ఇదే కదండి ఎంత 1 పెడితే 1 స్క్వేర్ minus 1 plus 1 is equal to a of 1 minus 1 whole square plus b of 1 plus 1 into 1 minus 1 plus c of 1 plus 1. Chonde 1 minus 1 cancel. 1 minus 1 cancel. So 0 into term 0. 0 into 0 square into a 0. So in term so 0 any. Minus 1 plus 1 cancel. 1 square into 1 is equal to c of 1 plus 1, 2 implies c is equal to 1 by 2. మరి minus 1 పెడితే ఏ వాల్యూ వచ్చింది plus 1 పెడితే c వాల్యూ వచ్చింది మరి రెండు ఒకటే టర్మ్ వలగా ఇంకా ఏమి పెట్టినా కూడా మనకు వాల్యూ రాదు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సింప్లిఫై చేసిన ఈక్వేషన్ 3 లో మనకు b వాల్యూ కావాలి కంపేరింగ్ x స్క్వేర్ కోఎఫిషియెంట్ హైయెస్ట్ పవర్ x స్క్వేర్ కాబట్టి x స్క్వేర్ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేయాలి comparing x square coefficients చూడండి ఒకసారి x square యొక్క మల్టిపుల్ కోఎఫిషియెంట్ అంటే x square మల్టిప్లై చేసే వాల్యూ ఎంత ఉంది 1 సో 1 is equal to ఇక్కడ ఈక్వేషన్ 3 నుండి x square coefficient a చూడండి a plus b implies 1 is equal to a value 3 by 4 plus b. 3 by 4 does the minus 3 by 4 out. So 1 minus 3 by 4 is equal to b. Implies LCM is 4. 4 ones are 4 minus 3 is equal to b. Implies b is equal to 1 by 4. So chodne, a, b, c. It go a value, b value, c value. సో మనకు కావాల్సిన ఏబిసి మూడు వాల్యూ వచ్చినాయి కాబట్టి ఈక్వేషన్ వన్ లో ఈ మూడు వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయాలి చూద్దాం ఒకసారి ఈక్వేషన్ వన్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ బై ఏ వాల్యూ 3 బై 4 సో 3 న్యూమరేటర్ లో ఉంటుంది 4 డినామినేటర్ కి వచ్చేస్తుంది అంటే ఇది ఆల్రెడీ డినామినేటర్ లో x ప్లస్ 1 మల్టిప్లై చేస్తుంది సో ఏ ప్లేస్ లో 3 బై 4 పెడితే 3 బై 4 ఆఫ్ x ప్లస్ 1 3 బై 4 ఆఫ్ x ప్లస్ 1 b వాల్యూ మనకి 1 బై 4 సో 1 న్యూమరేటర్ లో ఉంటుంది 4 డినామినేటర్ కి వస్తుంది ప్లస్ 1 బై 4 ఆఫ్ x మైనస్ 1 ప్లస్ c వాల్యూ 1 బై 2 So 1 by 2 of x minus 1 whole square. So ide mana kavalsina final answer. Second sum chonde. Resolve 1 by x minus 1 whole square into x minus 2 into partial fractions. Idi kuda model 2 ki sambandhinchindi. Chuddam ok sari. 1 by x minus 1 whole square into x minus 2 చెప్పాను ఇంతకు ముందు హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు రెండు కాన్స్టెంట్స్ వస్తాయి ఆడి హోల్ స్క్వేర్ కి ఒక కాన్స్టెంట్ హోల్ స్క్వేర్ లోపల ఉన్న టర్మ్ కి ఒక కాన్స్టెంట్ టోటల్ హోల్ స్క్వేర్ కి ఇంకోటి సెపరేట్ గా ఉన్న దానికి సో ఎలా రాయాలి a by x minus 1 plus b by x minus 1 whole square plus c by x minus 2. So a by x minus 1 plus b by x minus 1 whole square plus c by x minus 2. ఇలా సెపరేట్ చేసుకోవాలి. So equation 1. దీనికి 1 mark allot చేశారు. So implies 1 by x minus 1 whole square into x minus 2 is equal to same ఇదే LCM అవుతుంది అంటే ఎంతమా x minus 1 whole square into x minus 2 ఆ రెండు ముందు నేను చెప్పాను
డినామినేటర్ లో ఉన్న వాల్యూ ఎల్సిఎం లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూసుకుని రిమైనింగ్ టర్మ్ తో న్యూమరేటర్ ని మల్టిప్లై చేయాలి. అంటే x మైనస్ 1 ఎల్సిఎం లో x మైనస్ 1 క్యాన్సిల్. సో x మైనస్ 1 క్యాన్సిల్ ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏంటి x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 హోల్ స్క్వేర్ లో క్యాన్సిల్ అయింది. సో x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 దీంతో a ని మల్టిప్లై చేస్తే a ఆఫ్ x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ప్లస్ ఈ డినామినేటర్ లో x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఉంది x మైనస్ 1 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ రిమైనింగ్ టర్మ్ x మైనస్ 2 దాంతో b ని మల్టిప్లై చేయాలి. సో b ఆఫ్ x మైనస్ 2 ప్లస్ x మైనస్ 2 క్యాన్సిల్ రిమైనింగ్ టర్మ్ x మైనస్ 1 హోల్ స్క్వేర్ దాంతో c ని మల్టిప్లై చేయాలి. సో c ఆఫ్ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఎల్సిఎం క్యాన్సిల్. సో ఇంప్లైస్ 1 ఇస్ ఈక్వల్ టు రిమైనింగ్ టర్మ్ a ఆఫ్ x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ప్లస్ b ఆఫ్ x మైనస్ 2 ప్లస్ c ఆఫ్ x మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇలా హోల్ స్క్వేర్ ఒక టర్మ్ టూ టైమ్స్ వస్తే ఏం చేయాలని చెప్పాను, సింప్లిఫై చేయాలి ఈక్వేషన్. చూద్దాం ఒకసారి. ఇంప్లైస్ 1 ఇస్ ఈక్వల్ టు a ఆఫ్ ఇది డిఫరెంట్ టర్మ్స్ సో మల్టిప్లై చేయాలి x ఇంటూ x x స్క్వేర్ x ఇంటూ మైనస్ 2 మైనస్ 2x మైనస్ 1 ఇంటూ x మైనస్ x మైనస్ ఇంటూ మైనస్ 1 ఇంటూ 2 2 ప్లస్ bx ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2b ప్లస్ c ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్. a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 ఇంటూ x ఇంప్లైస్ 1 ఇస్ ఈక్వల్ టు a ఇంటూ x స్క్వేర్ ax స్క్వేర్ మైనస్ 2x మైనస్ x మైనస్ 3x మైనస్ 3x ఇంటూ a మైనస్ 3ax ప్లస్ 2a ప్లస్ bx మైనస్ 2b ప్లస్ cx స్క్వేర్ ప్లస్ c మైనస్ 2cx ఈక్వేషన్ 3. సరే ఇక్కడ x మైనస్ 1 టూ టైమ్స్ ఉంది, అంటే x ఇస్ ఈక్వల్ టు 1 పెడితే ఈ రెండు టర్మ్స్ కూడా జీరో అవుతాయి. కానీ రెండులో పెద్దది x మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే మనకి b వాల్యూ వస్తుంది. అంటే ఇప్పుడు x ఇస్ ఈక్వల్ ఎంత పెట్టుకోవాలి 1 నీకు డౌట్ వచ్చింది, దాని జీరో ఈక్వల్ చేసుకోండి x మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 0 x ఇస్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు x ఇస్ ఈక్వల్ ఎంత పెట్టాలమ్మా 1. ఇప్పుడు x ఇస్ ఈక్వల్ టు 1 ఈక్వేషన్ 2 మన x వాల్యూస్ ఏమి సబ్స్టిట్యూట్ చేసినా అది ఈక్వేషన్ 2 లోనే పెట్టాలి. సరే ఈక్వేషన్ 2 1 ఇస్ ఈక్వల్ టు a ఆఫ్ x ప్లస్ లో 1 పెడితే 1 మైనస్ 1 ఇంటూ 1 మైనస్ 2 ప్లస్ b ఆఫ్ 1 మైనస్ 2 ప్లస్ c ఆఫ్ 1 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. సో ఈ టర్మ్ అంతా జీరో అవుతుంది. ఇంప్లైస్ 1 ఇస్ ఈక్వల్ టు 0 ప్లస్ b ఆఫ్ 1 మైనస్ 2 మైనస్ 1 ప్లస్ c ఆఫ్ 0 స్క్వేర్. ఇంప్లైస్ 1 ఇస్ ఈక్వల్ టు ఈ టర్మ్ 0 ఈ టర్మ్ 0 b ఇంటూ మైనస్ 1 మైనస్ b ఇంప్లైస్ b ఇస్ ఈక్వల్ టు మైనస్ 1. చెప్పాను ఆడి మనం రెండులో పెద్దది b కాబట్టి అది x మైనస్ 1 హోల్ స్క్వేర్ కాబట్టి b వాల్యూ వస్తుంది. ఇక్కడ మైనస్ 2 ఉంది, ఎంత పెడితే 0 అవుతుంది ప్లస్ 2 అప్పుడు 2 మైనస్ 2 0 అవుతుంది. అంటే అప్పుడు దేని వాల్యూ వస్తుంది మనకి c ఎక్కడ పెట్టాలి ఈక్వేషన్ 2 లో. సరే పుట్ x ఇస్ ఈక్వల్ టు 2 ఈక్వేషన్ 2 ఇంప్లైస్ అంటే ఆల్రెడీ మైనస్ 2 ఉంది, డౌట్ వస్తే దాని 0 కి ఈక్వల్ చేసుకోండి x ఇస్ ఈక్వల్ టు 2. సో x ప్లస్ ఎంత పడాలో తెలుస్తుంది. సో ఇక్కడేమో x ఇస్ ఈక్వల్ టు 1 ఇక్కడేమో x ఇస్ ఈక్వల్ టు 2 ఈక్వేషన్ 2 ఇందులో. సో 1 ఇస్ ఈక్వల్ టు a ఆఫ్ 2 మైనస్ 1 ఇంటూ 2 మైనస్ 2 ప్లస్
b of 2 minus 2 plus c of 2 minus 1 whole square implies 1 is equal to a of it cancel. Covered 0 plus b of it cancel. So 0 plus c of 2 minus 1 and 1 square implies 0 is 0. C of 1 implies c is equal to 1. So b value minus 1, c value 1. ఇప్పుడు మనకు కావాల్సింది a value కావాలి. ఇంత ముందు చేసిన విధంగానే హైయెస్ట్ పవర్ యొక్క కోఎఫిషియెంట్ ని కంపేర్ చేసుకోవాలి. కంపేరింగ్ x స్క్వేర్ హైయెస్ట్ పవర్ ఏముంది x స్క్వేర్ కోఎఫిషియెంట్. ఇక్కడ x స్క్వేర్ టర్మ్ ఏ లేదు. సో టర్మ్ లేనప్పుడు కోఎఫిషియెంట్ ఎంత అంటే 0. x స్క్వేర్ కోఎఫిషియెంట్ ఏనది ఇక్కడ a plus c implies a is equal to minus c implies a is equal to minus c value 1. So manaki a value minus 1, b value minus 1, c value 1. Ivanni manam equation 1 lo pedadam. Equation 1 implies 1 by x minus 1 whole square into x minus 2 is equal to a by a value minus 1 by x minus 1 plus b value minus 1. So ikkada plus raayikunna plus into minus minus kabatti minus 1 by x minus 1 whole square plus c value 1 1 by x minus 2. సో అంత ముందు చెప్పినట్లుగా దీనికి 1 మార్క్. ఇక్కడ మనకి ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి ఏ బి సి. సో బి వాల్యూ ఏ సి వాల్యూ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 2 మార్క్స్. ఫైనల్ గా ఏ బి సి వాల్యూస్ ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే 1 మార్క్ 4 మార్క్స్. ఏపి అయినా టిఎస్ అయినా ఈ విధంగానే స్కీమ్ ఆఫ్ వాల్యూస్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ విధంగా ఇవన్నీ మెయింటైన్ అయ్యే విధంగా చూసుకోండి. నెక్స్ట్ సమ్ చూడండి 2x square plus 2x plus 1 by x cube plus x square. So, manaki idi 2 times adigadu, pariki idi important sum, jagrataga chudandi. First, given, em icharu 2x square plus 2x plus 1 by x cube plus x square. Idi koncham simplify cheyali, 2x square plus 2x plus 1 by ఈ రెండులోని ఎక్స్ స్క్వేర్ కామన్ చేస్తున్నాం. ఎందుకని ఎక్స్ క్యూబ్ ఎందుకు ఉంచలేదు, నేను ఇచ్చిన అన్ని ఫార్మ్స్ ఎక్కడ ఎక్స్ క్యూబ్ అంటారు లేదు. సో ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు ఎలా సెపరేట్ చేయొచ్చు, ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే హోల్ స్క్వేర్ ఉంది, అది ఎక్స్ మైనస్ బి అవ్వచ్చు ఎక్స్ మైనస్ సి అవ్వచ్చు ఓన్లీ ఎక్స్ అవ్వచ్చు. ఏం చేయాలి, ఓ కాన్స్టెంట్ లోపల టర్మ్ కి ఇవ్వాలి, ఓ కాన్స్టెంట్ హోల్ స్క్వేర్ కి ఇవ్వాలి. ఆ విధంగా ఓ కాన్స్టెంట్ ఎక్స్ కి ఇస్తున్నాను ఏ బై ఎక్స్ ప్లస్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి బై ఎక్స్ ప్లస్ 1 ఈక్వేషన్ 1. ఓకే, ఇంప్లైస్ ఎంత 2ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు ఎల్సిఎం ఏమవుతుంది, సేమ్ టర్మ్ అవుతుందని చెప్పాను. అండ్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. ఈ ఎక్స్ ఈ టర్మ్ లో ఒక ఎక్స్ క్యాన్సిల్, ఇంక ఎక్స్ క్యాన్సిల్ అయితే ఇంక రిమైనింగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1, దాంతో ఏని మల్టిప్లై చేయాలి. సో ఏ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఈ డినామినేటర్ లోని ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, ఇంక రిమైనింగ్ టర్మ్ ఏముంది ఎక్స్ ప్లస్ 1. సో ఎక్స్ ప్లస్ 1 తో బిని మల్టిప్లై చేయాలి, బి ఆఫ్ x plus 1 plus x plus 1 x plus 1 cancel, remaining term x square. So x square తో c ని మల్టిప్లై చేయాలి, c x square. So ఈ LCM c రెండు కూడా cancel, implies 2x square plus 2x plus 1 equal to a of x into x plus 1 పై remaining terms రాస్తున్నాం ప్లస్ బి ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి
ఎక్స్ స్క్వేర్ ఈక్వేషన్ 2. ఇలా 2 టైమ్స్ రిపీట్ అయినప్పుడు సింప్లిఫై చేయాలి అని చెప్పాను. సో ఇంప్లైస్ 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు a ఆఫ్ x ఇంటూ x ఎక్స్ స్క్వేర్ ప్లస్ x ఇంటూ 1 x ప్లస్ bx ప్లస్ b ప్లస్ cx స్క్వేర్. సో ఇంప్లైస్ 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు a ఇంటూ x స్క్వేర్ ax స్క్వేర్ ప్లస్ ax ప్లస్ bx ప్లస్ b ప్లస్ cx స్క్వేర్ ఈక్వేషన్ 3. a వాల్యూ గాని b వాల్యూ గాని కావాలి అంటే ఎంత టర్మ్ పెడితే జీరో వస్తుంది x ప్లేస్ లో. ఇంతకు ముందు ప్లస్ 2 ఉండే మైనస్ 2 ఉండే ప్లస్ 2 అని చెప్పాను, కానీ ఇక్కడ అలాగే ఏమీ లేదు, ఓన్లీ x ఏ ఉంది. సో x ప్లేస్ లో జీరో ఏ పెట్టాలి, అంటే ఆ టర్మ్ జీరోకి ఈక్వల్ చేసుకోవాలని చెప్పాను. సో x ప్లేస్ లో ఎంత పెట్టాలి మనం, జీరో పెట్టుకోవాలి. పుట్ x ఇస్ ఈక్వల్ టు జీరో ఈక్వేషన్ 2 ఇంప్లైస్, ఈక్వేషన్ 2 లో పెట్టాలి 2 ఇంటూ జీరో స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ జీరో ప్లస్ 1 ఈక్వల్ టు a ఆఫ్ 0 ఇంటూ 0 ప్లస్ 1 ప్లస్ b ఆఫ్ 0 ప్లస్ 1 ప్లస్ c ఆఫ్ 0 స్క్వేర్. సో ఇంప్లైస్ ఈ టర్మ్ 0, ఈ టర్మ్ 0, ఇంక రిమైనింగ్ 1 ఇస్ ఈక్వల్ టు ఇదంతా 0 ప్లస్ ఇది కూడా 0. సారీ ఎంత ఇక్కడ b వాల్యూ ఎంత ఉంది, b ఆఫ్ 1 0 ప్లస్ 1 ఎంతమా 1 ప్లస్ 0 ఇంప్లైస్ b వన్స్ ఆఫ్ b ఇస్ ఈక్వల్ టు 1. సో ఫైనల్ గా మనకి x ప్లేస్ లో 0 పెడితే ఏ టర్మ్ 0 అయిపోయింది, c టర్మ్ 0 అయిపోయింది. 0 ప్లస్ 1 1 1 ఇంటూ b b b ఇస్ ఈక్వల్ ఎంత వచ్చిందండి మనకి 1. నెక్స్ట్ ఇక్కడ ఎంత పెడితే ఈ టర్మ్ 0 అవుతుంది, ప్లస్ 1 ఉంది కాబట్టి మైనస్ 1, డౌట్ వచ్చినప్పుడు ఆ టర్మ్ 0 కి ఈక్వల్ చేయండి. x ప్లస్ 1 ఈక్వల్ టు 0, x ఇస్ ఈక్వల్ టు మైనస్ 1. సో పుట్ x ఇస్ ఈక్వల్ టు మైనస్ 1 ఈక్వేషన్ 2 ఇంప్లైస్, సో 2 ఇంటూ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు a ఆఫ్ x ప్లస్ లో మైనస్ 1 పెడితే మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ b ఆఫ్ మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ c ఆఫ్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంప్లైస్ 2 మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 1 మైనస్ 2 ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు ఈ టర్మ్ క్యాన్సిల్, సో 0, ఈ టర్మ్ కూడా క్యాన్సిల్ 0 ప్లస్ c ఆఫ్ మైనస్ 1 హోల్ స్క్వేర్ వాల్యూ 1. 2 వన్స్ ఆర్ 2 మైనస్ 2 ప్లస్ 1 ఈక్వల్ టు c, ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ c ఇస్ ఈక్వల్ టు 1. సో c వాల్యూ 1 b వాల్యూ కూడా 1, ఇక టర్మ్స్ ఏమీ లేవు, ఆడ x ప్లస్ 0 పెట్టేస్తేనే b వాల్యూ వచ్చింది, ఇది కూడా అయింది. ఇంకేం చేయాలి, కంపేరింగ్ హైయెస్ట్ పవర్ ఏముంది ఇక్కడ x స్క్వేర్, సో కంపేరింగ్ x స్క్వేర్ కోఎఫిషియంట్. ఓకే చూద్దాం ఒకసారి x స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ, 2. ఈక్వేషన్ 3 నుండి, ఈక్వేషన్ 3 ఎంప్లాయీస్ ఇక్కడ a ప్లస్ c అంటే కోఎఫిషియంట్ x స్క్వేర్ ని మల్టిప్లై చేసేటారు వాల్యూ, అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ a, x స్క్వేర్ కోఎఫిషియంట్ ప్లస్ c, సో a ప్లస్ c ఎంప్లాయీస్ 2 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ c ప్లస్ లో 1 ఎంప్లాయీస్ 2 మైనస్ 1 ఈక్వల్ టు a ఎంప్లాయీస్ a ఈజ్ ఈక్వల్ టు 1. ఏ వాల్యూ 1, b వాల్యూ 1, c వాల్యూ కూడా 1. సో a b c మూడు వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి 2 మార్క్స్, ఇక్కడ స్టార్టింగ్ ఈక్వేషన్ 1 కి 1 మార్క్. సో ఫైనల్ గా a b c వాల్యూ ఈక్వేషన్ 1 లో పెట్టాలి. సో ఇచ్చిన క్వశ్చన్ ఇది, మనం పార్షియల్ ఫ్రాక్షన్ సెపరేట్ చేసిన టర్మ్స్ ఇవి. సో ఈక్వేషన్ 1 ఇంప్లైస్ 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 బై x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ వాల్యూ 1, 1 బై x, b వాల్యూ 1, 1 బై x స్క్వేర్,
C value 1 by x plus 1. So, this is very important sum. పైగా ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ని కామన్ తీయాలి అన్న ఆలోచన వస్తే మీకు సమ్ మొత్తం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ సమ్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 13x ప్లస్ 15 బై 2x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. మన మోడల్ 2 ఎలాగా ఒక కాన్స్టెంట్ ఏమో ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ కి, ఒక కాన్స్టెంట్ ఎక్స్ మైనస్ బి, ఇంకో కాన్స్టెంట్ ఎక్స్ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఇది కూడా సేమ్, ఏ బై 2x plus 3 plus b by లోపల దానికి x plus 3 plus c by x plus 3 whole square అని పార్షియల్ ఫ్రాక్షన్ గా సెపరేట్ చేస్తాం. సో దట్ ఇస్ ఈక్వల్ టు a by 2x plus 3 plus b by x plus 3 plus c by x plus 3 whole square. ఓకే, దట్ ఇంప్లైస్ x square ప్లస్ 13x ప్లస్ 15 బై 2x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎల్సిఎం సేమ్ అవుతుందని చెప్పాను. ఎంతంటే 2x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఈ డినామినేటర్ లో ఉన్న టర్మ్ ఎల్సిఎం లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూసుకోవాలి. మనకి 2x ప్లస్ 3 2x ప్లస్ 3 క్యాన్సిల్, రిమైనింగ్ టర్మ్ ఏంటి ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. దీంతో ఏని మల్టిప్లై చేయాలి, సో ఏ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ ఈ డినామినేటర్ లో ఉన్న ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ లో ఎక్స్ ప్లస్ 3 క్యాన్సిల్, ఇంకా రిమైనింగ్ 2x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. సో బి ని మల్టిప్లై చేయాలి, బి ఆఫ్ 2x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ x plus 3 whole square, x plus 3 whole square cancel. Remaining 2x plus 3. C of 2x plus 3. So, ఈ రెండు cancel. That implies x square plus 13x plus 15 equal to A of x plus 3 whole square plus B of 2x plus 3 into x plus 3. ప్లస్ సి ఆఫ్ 2x ప్లస్ 3 ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2. ఏదైనా ఒక టర్మ్ 2 టైమ్స్ రిపీట్ అయితే సింప్లిఫై చేయాలి అని చెప్పాను. సో దట్ ఇంప్లైస్ x స్క్వేర్ ప్లస్ 13x ప్లస్ 15 ఈక్వల్ టు a ఆఫ్ a ప్లస్ b హోల్ స్క్వేర్. a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2ab, 2 3s are 6x plus b of 2x తో ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేద్దాం, 2x into x 2x square, 2 3s are 6x plus 3x plus 3 3s are 9 plus 2cx plus 3c. So that implies x square ప్లస్ 13x ప్లస్ 15 ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ 9a ప్లస్ 6ax ప్లస్ 2bx స్క్వేర్ ప్లస్ 6 ప్లస్ 3 9 9bx ప్లస్ 9b ప్లస్ 2cx ప్లస్ 3c ఈక్వేషన్ 3. ఫస్ట్ ఇక్కడ ఈ టర్మ్ జీరో అవ్వాలి అంటే x ప్లేస్ లో ఎంత పెట్టాలి ఆడి మీకు నేను చెప్పాను, మీరు ఐడెంటిఫై చేయగలిగితే డైరెక్ట్ గా పెట్టండి, తెలియనప్పుడు ఆ టర్మ్ జీరోకి ఈక్వల్ చేయండి. అంటే 2x ప్లస్ 3 ని జీరోకి ఈక్వల్ చేస్తున్నాం, 2x ఇస్ ఈక్వల్ టు మైనస్ 3, x ఇస్ ఈక్వల్ టు మైనస్ 3 బై 2. అంటే x ప్లేస్ లో మైనస్ 3 బై 2 పెడితే 2x ప్లస్ 3 టర్మ్ ఏమవుతుందంటే జీరో అవుతుంది. సో పుట్ x ఇస్ ఈక్వల్ టు మైనస్ 3 బై 2 ఈక్వేషన్ 2 ఇంప్లైస్, సరే ఈక్వేషన్ 2 లో పెడతాను, మైనస్ 3 బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ 13 ఇంటూ మైనస్ 3 బై 2 ప్లస్ 15 ఈక్వల్ టు ఏ ఆఫ్ మైనస్ 3 బై 2 ప్లస్ 3 హోల్ స్క్వేర్. మైనస్ 3 బై 2 పెడితే 2x ప్లస్ 3 ఏమవుతుందని చెప్పాను, 0 అవుతుంది అని చెప్పాను. కావాలి చూడండి, 2x ప్లస్ 3,
2 ఇంటూ మైనస్ 3 బై 2 ప్లస్ 3 2 2 క్యాన్సిల్ మైనస్ 3 ప్లస్ 3 సో 0 అంటే x ప్లేస్ లో మైనస్ 3 బై 2 పెడితే 2x ప్లస్ 3 టర్మ్ ఏమైపోతుంది 0 అయిపోతుంది సో x ప్లేస్ లో మైనస్ 3 బై 2 పెడతాం ఇక్కడ 2x ప్లస్ 3 ఉంది కాబట్టి ఈ టర్మ్ ఏమవుతుంది 0 ప్లస్ ఇది కూడా ఏమవుతుంది 0 సో అంటే b అనే టర్మ్ c అనే టర్మ్ ఏమైంది 0 అయింది దట్ ఇంప్లైస్ మైనస్ 3 స్క్వేర్డ్ 9 బై 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 39 బై 2 ప్లస్ 15 ఈక్వల్ టు a ఆఫ్ ఎల్సిఎం 2 మైనస్ 3 ప్లస్ 3 2 ఆర్ 6 హోల్ స్క్వేర్ దట్ ఇంప్లైస్ ఇక్కడ టోటల్ గా ఎల్సిఎం 4 ఈ 4 టేబుల్ 4 లో 1 టైం క్యాన్సిల్ సో పైన న్యూమరేటర్ 9 1 9 ఇంటూ 1 9 మైనస్ ఈ డినామినేటర్ లో ఉన్న 2 4 లో 2 టైమ్స్ క్యాన్సిల్ ఎప్పుడు ఎల్సిఎం అంటే ఈ డినామినేటర్ లో ఉన్న వాల్యూ ఎల్సిఎం లో ఇన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూసి ఆ వాల్యూ తో న్యూమరేటర్ ని మల్టిప్లై చేయాలి 2 టేబుల్ 4 లో 2 టైమ్స్ క్యాన్సిల్ 2 ఇంటూ 39 సో 78 నెక్స్ట్ ఇక్కడ ఏమి లేకపోతే బై 1 1 టేబుల్ 4 లో 4 టైమ్స్ క్యాన్సిల్ 4 ఇంటూ 15 60 is equal to a of 6 minus 3 3 by 2 whole square implies 60 plus 9 69 minus 78 so 9 and the minus 9 minus 9 by 4 is equal to a of 9 by 4 9 by 4 9 by 4 cancel a is equal to మైనస్ వన్ సో మనకి ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే మైనస్ వన్ నెక్స్ట్ బి వాల్యూ ఆర్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఎక్స్ ప్లస్ త్రీ అనే టర్మ్ జీరో చేయాలి సో ఎక్స్ ప్లస్ త్రీ ఉంది మైనస్ త్రీ పెడితే ఎక్స్ ప్లస్ త్రీ అనే టర్మ్ ఏమవుతుంది జీరో అంటే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు మైనస్ త్రీ దెన్ ఎక్స్ ప్లస్ త్రీ ఇస్ ఈక్వల్ టు జీరో సో పుట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ త్రీ ఈక్వేషన్ టూ ఇంప్లైస్ అంటే ఎక్స్ ప్లస్ త్రీ ఉన్న టర్మ్ జీరో అని అర్థం సరే ఈక్వేషన్ టూ లో మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ 13 ఇంటూ మైనస్ త్రీ ప్లస్ 15 ఇస్ ఈక్వల్ టు ఇది జీరో ఎక్స్ ప్లస్ త్రీ టర్మ్ ఏమవుతుంది జీరో ఇక్కడ ఎక్స్ ప్లస్ త్రీ ఉంది కాబట్టి ఏమవుతుంది మైనస్ త్రీ పెడితే మైనస్ త్రీ ప్లస్ త్రీ క్యాన్సిల్ జీరో సో ఇక్కడ పెడతా సి ఆఫ్ 2 ఇంటూ మైనస్ 3 ప్లస్ 3 that implies 9 minus 13 threes are 39 plus 15 equal to c of minus 6 plus 3 implies 24 minus 39 is equal to c of minus 3 implies 24 minus 39 minus 9 minus 4 5 15 minus 3c minus 3 in the row 5 times so implies C is equal to 5. So A value minus 1, C value 5. Finally, we find B value. Find out highest power coefficient compare. So highest power into x square. Comparing x square coefficient. Now, what is 1? 1 is equal to A plus 2B. A plus 2b implies 1 is equal to a value anta minus 1 plus 2b. Minus 1 is plus 1. 1 plus 1 avutundi 2 is equal to 2b. 2 indulo 1 time cancel. B is equal to 1. So a value minus 1, b value 1, c value 5. Ee moodu teskuni equation 1 lo substitute chese equation 1 implies x square plus 13x plus 15 by 2x plus 3 into x plus 3 whole square is equal to a by a value minus 1 minus 1 by 2x plus 3 plus b value 1 plus 1 by x plus 3 plus c by c value 5 by x plus 3 whole square.
सो फाइनल गा मन की इदा आंसर ई मॉडल लो लास्ट सम ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇది కొంచెం ఈజీ యాక్చువల్లీ ఇది కూడా ఏ బై ఎక్స్ మైనస్ త్రీ ప్లస్ బి బై ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ సి బై ఎక్స్ మైనస్ త్రీ హోల్ క్యూబ్ అని చేయొచ్చు కానీ దానికన్నా ఈజీ మెథడ్ ఒకే టర్మ్ త్రీ టైమ్స్ ఉన్నప్పుడు త్రీ టైమ్స్ ఆర్ ఫోర్ టర్మ్ ఫోర్ టైమ్స్ లేదా టూ టైమ్స్ ఉన్నా ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలంటే ఈ ఎక్స్ మైనస్ త్రీని టీ గా కన్సిడర్ చేసుకోండి పుట్ టీ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ త్రీ దీని నుంచి ఎక్స్ వాల్యూ క్యాల్కులేట్ చేయండి t plus 3 is equal to x and x is equal to t plus 3 so x place lo t plus 3 x minus 3 place lo t raste simplify cheyadam dwara ee sum chaala easy ga cheyagalutam ee model sum ki x minus 3 whole cube unna x minus 3 whole power 4 unna x minus 2 whole power 4 unna em unna sari ee vidhanga cheskovali sare ichina sum x square plus 5x प्लस सेवन बाय एक्स माइनस थ्री होल क्यूब इज इक्वल टू एक्स स्क्वेयर एक्स प्लस लो टी प्लस थ्री होल स्क्वेयर प्लस फाइव इनटू एक्स अंटे टी प्लस थ्री प्लस सेवन बाय एक्स माइनस थ्री अंटे टी क्यूब अंटे That is equal to a plus b whole square. A square and t square plus b square and 9 plus 2ab 60 plus 5t plus 15 plus 7 by t cube. That is equal to t square plus 5t plus 60 11t plus 15 plus 7, 22. 22 plus 9, 31 by t cube. Separate chain t square by t cube plus 11t by t cube plus 31 by t cube. That is equal to, ఇది ఇందులో one time cancel. So 1 by t. ఇది square times cancel. అంటే ఒక t cancel అయితే ఇంకా square ఉంటుంది. 11 by t square 31 by t cube implies sum x square plus 5x plus 7 by x minus 3 whole cube equal to 1 by t value x minus 3 plus 11 by t place lo x minus 3 manaku square undu kada whole square 31 by t place lo x minus 3 whole cube. So, ee vidhanga kuda oke term 2 or 3, 4. Ela in times unna sare ee model sum ni ee vidhanga partial fractions ga separate cheyochu. Next sum chondi ee model lone last sum ante model 2 lo last sum same x minus 1 whole power 4. Oke term 4 times undi. Janalaga din rendu rakalaga cheyochu. First endi a by x minus 1 plus b by x minus 1 whole square plus c by x minus 1 whole cube plus d by x minus 1 whole power 4 kani danikanna easy model endante x minus 1 t anukovali put t is equal to x minus 1 din nunchi implies t plus 1 is equal to x so implies x is equal to t plus 1 ఇంకో ఫార్ములా ఏంటంటే a plus b హోల్ క్యూబ్ ఫార్ములా a క్యూబ్ plus b క్యూబ్ plus 3a స్క్వేర్ b plus 3ab స్క్వేర్ చూద్దాం ఇది ఒకసారి సరే ఇచ్చిన ఈక్వేషన్ ఏమి ఇచ్చారు మనకి 3x క్యూబ్ minus 8x స్క్వేర్ plus 10 by x minus 1 whole power 4 is equal to 3 into x place lo t plus 1 whole cube minus 8 into x place lo t plus 1 whole square plus 10 and x place lo t plus 1 ne substitute chesna next x minus 1 value t that is equal to 3 of a plus b whole cube
ఏ క్యూబ్ ఏ ప్లేస్ లో టీ ఉంది కాబట్టి టీ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే 1 క్యూబ్ ప్లస్ 3 ఏ స్క్వేర్ బి అంటే 3 టీ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 3 ఏ బి స్క్వేర్ ఏ అంటే టీ బి అంటే 1 3 ఇంటూ ఏ అంటే టీ బి అంటే 1 స్క్వేర్ మైనస్ 8 ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ టీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 2 ఏ బి అంటే 2 టీ ప్లస్ 10 బై సారీ ఇక్కడ ఎంత ఉంది ఎక్స్ మైనస్ 180 పవర్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 3 తో మల్టిప్లై చేస్తే 3 టీ క్యూబ్ 1 క్యూబ్ అంటే 1 3 1 జా 3 3 3 జా 9 టీ స్క్వేర్ 3 3 జా 9 టీ మైనస్ 8 వల్ల మల్టిప్లై చేయాలి మైనస్ 8 టీ స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 8 ఇంటూ 1 మైనస్ 8 8 2 జా 16 మైనస్ 16 టీ ప్లస్ 10 బై టీ పవర్ 4 క్యూబ్ ఇది ఒకటమే ఉంది 3 టీ క్యూబ్ 9 టీ స్క్వేర్ మైనస్ 8 టీ స్క్వేర్ 9 మైనస్ 8 1 సో బిగ్ నెంబర్ కి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ టీ స్క్వేర్ నెక్స్ట్ టీ చూద్దాం 90 మైనస్ 16 టీ అంటే బిగ్ నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 70 కాన్స్టెంట్ చూద్దాం 10 ప్లస్ 3 13 13 మైనస్ 8 5 సో ప్లస్ 5 బై టీ పవర్ 4 సెపరేట్ చేస్తే 3 టీ క్యూబ్ బై టీ పవర్ 4 ప్లస్ టీ స్క్వేర్ బై టీ పవర్ 4 70 బై టీ పవర్ 4 ప్లస్ 5 బై టీ పవర్ 4 టీ క్యూబ్ అంటే ఇంకో టీ మిగిలింది ఇది 2 టీస్ క్యాన్సిల్ ఇక్కడ 1 టీ క్యాన్సిల్ సో 3 బై టీ ప్లస్ 1 బై టీ స్క్వేర్ మైనస్ 7 బై టీ క్యూబ్ ప్లస్ 5 బై టీ పవర్ 4 ఇప్పుడు టీ ప్లేస్ లో ఎక్స్ మైనస్ 1 పెడితే దట్ ఎంప్లాయిస్ ఇచ్చిన క్వశ్చన్ 3x క్యూబ్ మైనస్ 8x స్క్వేర్ ప్లస్ 10 బై ఎక్స్ మైనస్ 1 హోల్ పవర్ 4 ఇస్ ఈక్వల్ టు 3 బై టీ వాల్యూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ 1 బై టీ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 7 బై టీ క్యూబ్ అంటే ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్ ప్లస్ 5 బై టీ పవర్ 4 అంటే టీ అండ్ ఎక్స్ మైనస్ 1 కాబట్టి ఎక్స్ మైనస్ 1 హోల్ పవర్ 4 సో ఇది మనకి ఫైనల్ ఆన్సర్ అంటే ఈ సమ్ని ఆ విధంగా కాకుండా ఈజీ మెథడ్ లో ఇలా చేసినా కూడా మనకి ఫుల్ మార్క్స్ పడతాయి పార్షియల్ ఫ్రాక్షన్ గా సెపరేట్ చేయవచ్చు ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్ సంబంధించినవి ఏ చాప్టర్ కి ఆ చాప్టర్ సంబంధించినవి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను ప్లేలిస్ట్ లో వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ